మీ అందరికి శుభములు సామాన్య ఇరవై తొమ్మిదవ సువిశేషకుడు ఉత్సవము నాతో ఉండెను మొదటి పట్టణము చిన్నప్ప చిన్నప్పగారు తిమోతికి రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు మొదటి పట్టణము పునిత గారు తిమోతికి రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయము తొమ్మిదవ నుండి వచనం వరకు త్వరలో నన్ను చేరుటకు నీకు సాధ్యమైనంతగా ప్రయత్నింపు దేవా ఇహలోకమును అభిమానించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను క్రెస్కే గలతీయకును తీల్మతీయాకును వెళ్లి లూకా మాత్రమే నాతో ఉన్నాడు మార్కును నీ వెంటబెట్టుకొని రమ్ము అతడు పనిలో నాకు సహాయపడగలడు తూకీకును నేను ఎఫేసునకు పంపితిని నీవు వచ్చినప్పుడు నేను త్రోవలో కర్పునొద్ద వదలివచ్చిన నా అంగీని నా గ్రంథములను అందు ముఖ్యముగా చర్మపత్రములను వెంట తీసుకొని రమ్ము కమసాలియగు అలెగ్జాండరు నాకు గొప్ప హాని యునర్చను వాని పనులను అనుసరించి ప్రభువు వానికి ప్రతిఫలం ఇచ్చును కాని నీవు మాత్రము వానిని గూర్చి జాగ్రత్త మన సందేశమును అతడు ఎంతగానో ప్రతిఘటించెను మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరును నాకు తోడు నిలవలేదు అందరును నన్ను వీడిపోయిరి వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండునుగాక కాని స్వార్థ ప్రబోధము నా వలన సంపూర్తి ఎగుటకును అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ మిత్రులు నీ రాజ్య వైభవ మహిమను ఉగ్గటింతురు ప్రభు నీ మిత్రులు నీ రాజ్య వైభవ మహిమను ఉగ్గటింతురు ఈ నాటి సువిశేషము పుని తల్లూకా గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు ఆ పిమ్మట ప్రభువు డెబ్బది ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను ఆయన వారితో ఇట్లనెను పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు మీరు పొండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను మీరు జాలనైనను జోలనైనను పాదరక్షణములనైనను కొనిపోరాదు మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును లేనిచు అది తిరిగి మీకే చేరును ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు పనివాడు తన కూలికి పాత్రుడు గదా మీరు ఇల్లి తిరగరాదు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగును గాక